అద్భుత కరుడు యేసయ్యా ఆశ్చర్యకరుడు యేసయ్యా ఆశ్చర్యకరుడు యేసయ్యా జీవపూటలు యేసయ్యని మాటలు నిత్య జీవపూటలు వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును నిరాశలో నిట్టుకులో ఓదార్పునిచ్చును హృదయాలను హత్తుకొని నిమ్మళింపజేయును ఆ అద్భుత కరుడు యేసయ్య ఓ ఆశ్చర్య కరుడు యేసయ్య ఆ అద్భుత కరుడు యేసయ్య ఓ ఆశ్చర్య కరుడు యేసయ్య యేసయ్య నీ మాటలు జీవ పూటలు బోధించగా జనులు మూడు దినములైన అన్నపానమే మరచిరి కొండ మీద యేసయ్యా నోరు తెరచి బోధించగా జనులు మూడు దినములైన అన్నపానమే మరచిరి కని విని ఎరుగని అద్భుతమును వీక్షించిరి ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారం కని విని ఎరుగని అద్భుతమును వీక్షించిరి ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారం అద్భుత కరుడు యేసయ్య ఆశ్చర్య కరుడు యేసయ్య అద్భుత కరుడు యేసయ్య ఓ ఆశ్చర్య కరుడు యేసయ్య యేసయ్యని మాటలు నిత్య జీవ పూటలు క్రీస్తునందు ప్రియమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఘననామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నూతన సంవత్సరం, ఈ మొదటి నెల, ఈ యొక్క 16వ తారీఖున ఈ చల్లని వేళలో ఈ పునరుద్ధాన దినమందు దేవుడు మీతో కలిసి సహవాసము చేయటానికి నాకు ఒక కృప ఇచ్చాడు, మీకు ఒక కృపను ఇచ్చాడు. అందును బట్టి దేవునికి నేను మహిమ చెల్లిస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మనమలను దేవుడు తన బలీయమైన రెక్కల నీళ్ళలో భద్రం చేశాడు. అంత మాత్రమే కాదు, మనకొక
మంచి సంవత్సరాన్ని మనకు అనుగ్రహించాడు. నూతన సంవత్సరం 2022 ఈ సంవత్సరంలో తన బిడ్డలను దేవుడు ఆకర్షిస్తాడు. తన బిడ్డలకి ఆయన దీవెన ఆశీర్వాదములు కుమ్మరింప నేయున్నాడు. కనుక ఈ యొక్క లేఖనం మనలో ప్రజ్వలింపబడుతుంది. ఈ యొక్క వాక్యము మన కుటుంబానికి మనకు ఎంతైనా అవసరం. కనుక మీరందరూ మరి ప్రభు యొక్క ఆ వాక్య స్పిరిట్లోకి మిమ్మల్ని ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాను. రండి, ప్రభుతో కలిసి సహవాసం చేద్దాం. ప్రభుతో కలిసి ప్రభుని మనము చేర్చుకొని సహవాసం చేద్దాం. ఆయన యొక్క అడుగుజాడల్లో మనము ప్రయాణం చేద్దాం. ఓకేనా? ఇక ప్రయాణం చేద్దామా? ఇక చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. ఒక మాట చదువుకొని ప్రభు నడిపింపు కొలది. పరిశుద్ధాత్మదేవుడు మనకు ఏమి బోధించనున్నాడో ఆ మాటల వైపు మనము ప్రయాణం చేద్దాం. నేను వాక్యం చదువుతాను, చూడండి. నిర్గమకాండము 3వ అధ్యాయము మనము 3వ వాక్యము నుంచి బయలుదేరదాం. నేను చదువుతాను, చూడండి. అప్పుడు మోసే, ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచేద్దని అనుకునేను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూశాను. దేవుడు ఆ పొద నడుము నుండి మోసే మోసే అని అతన్ని పిలిచాను. అందుకతడు చిత్తము ప్రభువా అనేను, చిత్తము ప్రభువా అనేను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన తండ్రి, పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ మహిమైశ్వర్యంతో నింపండి, మీ ప్రసన్నతతో నింపండి. మమ్మలను నాయన మెల్లని స్వరము మాకు దయచేయండి. నీ పక్షమున నిలిచి ఉన్నాను. నా నోటికి బోరగా ఉండి నీ ప్రజలతో మీరు మాట్లాడండి. నీ బిడ్డలకు కావలసిన జీవ ఆహారమును వడ్డించండి. కృపతో జ్ఞాపకం చేసుకోండి. వాక్యమై ఉన్న దేవా, మీకే వందనం. ప్రజలను, వారి కుటుంబాలను దీవించండి. ఈ వాక్యము వింటున్న హృదయం నీ ఆధ్యాత్మికమైన జీవితంలోనికి ప్రయాణం చేసే కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక రండి, వాక్యము లోతునకు వెళ్దాం. ఇక్కడ మనము చదువుకున్న లేఖనం మోసే, ఆయన జీవిత సరళి మనకు తెలుసు. ఐగుప్తు దేశంలో ఆంక్షలు విధించిన ఆ సమయంలో మరి మోసే జన్మించడం జరిగింది. ఎవరైతే మగపిల్లలు జన్మిస్తారో వారిని చంపి పడేయమని ఆజ్ఞ జారీ చేశాడు ఫరో రోజు. ఆ సందర్భంలో పుట్టాడు మోసే. కష్టకాలంలో పుట్టాడు మోసే. తన తల్లి 3 నెలలు ఆయన కాపాడగలిగింది. అంటే నేను చెప్పడం ఏంటంటే, ఆమె కాపాడతాం కదా, కానీ దేవుని ప్రణాళిక మోసేలో ఉంది. కనుకనే మోసే కాపాడబడ్డాడు. దేవుని ప్రణాళికలో నా ప్రియ సిస్టర్ నీవు కూడా ఉంటే, నా ప్రియ సహోదరుడా నీవు కూడా ఉంటే, ఎన్ని వచ్చినా నువ్వు కాపాడబడతావు. అసలు రీజన్ అది. అయితే మోసే మరి అంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుడి కాపుదల మోసేకి ఉంది.
ప్రణాళిక ఉంది, ఆయన చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి. అవన్నీ చేయటం కోసమని ఆయన్ను భూమి మీదకి తీసుకొచ్చాడు దేవుడు. మరి తల్లి ఆ జనప పెట్టెలో పెట్టి ఆ నైల్ నదిలో వదిలేసి తన అక్క మిరియాము సుస్థం ఎంబడించటం ఇవన్నీ మనకు తెలుసు విషయాలన్నీ. మరి ఎక్కడ పెరగాలో దేవునికి తెలుసు గనుక అక్కడికి చేర్చాడు దేవుడు. నువ్వెక్కడ విస్తరించాలో, ఎక్కడ పెరగాలో, నువ్వెక్కడ స్థిరపడాలో దేవుని ప్రణాళిక ఇది. ఆ ప్రణాళిక చొప్పునే నువ్వు వెళ్తూ ఉంటావు, నేను వెళ్తూ ఉంటాను. అలాగనే మోసే కూడా వెళ్ళాడు. వెళ్ళి మరి రాజకుమార్తె దగ్గర చేర్చబడి ఆ రాజకుమార్తెకి కటాక్షము కలిగి కలగజేసి దేవుడు ఆయన అక్కడ పెంచడం జరిగింది. పెరిగి పెద్దవాడయ్యాడు, సకల విద్యలు నేర్చుకుంటాడు. అయితే ఇక్కడ విశేషత ఏంటంటే, వాస్తవంగా ఆయనకు కొన్ని విషయాలు తెలిసినాయి. మనకు కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి, మంచియో చెడ్డయో కానీ మనకు కూడా తెలుస్తాయి. కానీ మనం మంచోటిని విడిచిపెట్టి చెడ్డోటి వైపు ప్రయాణం చేస్తాం. అయితే మోసే మంచిని స్వీకరించాడు, చెడ్డోటి చెడ్డను విడిచిపెట్టాడు. అందుకే మోసే నాయకుడయ్యాడు. కనుక ప్రియ నేస్తమా, నా ప్రియ సంగమా, దేవుని సొత్తైన ఓ ప్రజలారా, మనములను పోషించేది సంరక్షణ చేసేది దేవుడు, ఆయనే నజరేయుడైన యేసు. మోసే మరి ఆ విషయాలు తెలిసినప్పుడు, నా జనులు వీళ్ళ, నా ప్రజలు వీళ్ళ, వీళ్ళను మరి ఇంత కష్టపెడుతున్నామేంటి, దాశత్వముల మగ్గిపోతున్నారేమిటి, శరలో వీళ్ళు మగ్గిపోతున్నారు ఏమిటి అని ఆయన ఆలోచించాడు. ఆ ప్రజల కోసం, తన స్వజనుల కోసం, నీవు కూడా నశించిపోయే ఆత్మల కొరకు ప్రయాసపడాలి. మనం రక్షింపబడత కాదు. ప్రియానేస్తమా, మనము రక్షింపబడి మనమే దేవుని సన్నిధి అనుభవిస్తూ దేవుని మహిమేశ్వర్యం పొందటం కాదు, దానిని నశించిపోయే వారికి కూడా మనము తెలియపరచాలి. మనం ఏదైతే అనుభవిస్తున్నామో ఆ అనుభవించేది నీ పొరుగు వారికి కూడా మీరు మనం బోధించాలి, ప్రకటించాలి, వాళ్ళను కూడా రుచి చూపించాలి. అందుకే రుచి చూచి విరిగి తిని యెహోవా ఉత్తముడు అని. ఉత్తమమైనది దేవుని సన్నిధి. కనుక తన స్వజనులను తెలుసుకున్న తర్వాత మోసే వారిని ఎంబడించటం నేర్చుకున్నాడు. ఆ భాగ్యమును విడిచిపెట్టడానికి ఆయన కంకణం కట్టుకున్నాడు. ఆ నింద, అవమానం, నా ప్రజలతో ఏదైనా అనుభవిస్తాను తప్ప ఈ భోగభాగ్యాలు నాకు అవసరం లేదు, అది దేవునికి అవసరమైంది. ఆయన నిర్ణయము దేవునికి అంగీకారమైంది. నా ప్రజలకు నాయకుని చేయాలనుకున్నాడు దేవుడు. ఎప్పుడైతే మోసే హృదయంలో మంచి సద్హృదయం కలిగి, మంచి మనస్సాక్షి కలిగి, ఆయన తలంపులలో ఆ క్రియ జరిగిందో, దేవుని క్రియ కూడా మొదలైంది. అది అసలు విషయం, దేవునితో మనకు రిలేషన్ అంటే. మోసే మరి ఆయన మంచి ఆలోచన దృక్పథంలోనికి వచ్చాడు కనుక దేవుడు ఆయన్ను హత్తుకున్నాడు. దేవుని మనస్సును ఆయనలో ఉంచాడు. ఆయన గుణాతిశయము ఆయనలోనికి మరి ప్రవేశించటము జరిగింది. అప్పటి నుంచి మోసే
మరి తన స్వజనులను ఎలా రక్షించాలి? చూసారా తీవ్రమైన ఆ ఆత్మ మంట, ఆ స్పిరిట్ ప్రజ్వలింపబడుతుంది. ఎప్పుడు అంటే మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి ఉంటుంది. మనం మంచి నిర్ణయాలు తీసుకుంటే ఆత్మ ప్రజ్వలింపబడుతుంది మనలో. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే మన తప్పుడు త్రోవలల్లో ప్రయాణం చేస్తాం, ఎటు కాకుండా పోతాం. మోషే చాలా నిర్ణయం, ఆత్మకమైన నిర్ణయం తీసుకున్నాడు. అక్కడ నుంచి ఆయన అన్న రూపురేఖలు మార్చబడినవి. భోగభాగ్యములు కలిగి లేకపోతే రాజకుమార్తెనని అనిపించుకున్నల కంటే గొప్ప నిందైన నా ప్రజలతో పడటం మంచిది అనుకున్నాడు. వచ్చాడు తన ప్రజల దగ్గరికి. వాళ్ళు ఏం చేస్తున్నారో ఆ పనులు చేశాడు. వాళ్ళు ఎలాగ భోంచేస్తున్నారో ఆ భోజనం భోంచేశాడు. ఆయన స్థితిగతి రూపురేఖలు మార్చబడినవి. దేవునిలో విలీనమైపోయింది, తన స్వజనులలో విలీనమైపోయింది. అది టాలెంట్, దేవుడు కోరుకుంటున్నటువంటి మనస్సు అది. అందుకనే ఆయన మరి ఆ విధంగా జరుగుతున్న దినాలలో, మరి తన జనులతో ఐక్యమైపోయిన పరిస్థితులలో, మరి ఆ రాజు ఏం చేశాడంటే ఈయనను ఆ దేశము నుంచి వెలివేయటం జరిగింది. అది విషయం. మంచివారిని ఎవరు కూడా ఇలాగ ఉంటుంది, మంచివారిని ఎవరు కూడా దూషిస్తారు, నిందలేస్తారు, అవమానిస్తారు. అయినా నా ప్రియ సోదరుడా, నీవు దేవుణ్ణి ప్రణాళికలో ఉన్నావు. అవన్నీ జరుగుతుంటే నీవు దేవునితో సహవాసము, రిలేషను ఉంది అని గుర్తెరగాలి. ఇది అసలు సిసలైన విషయం. నీకు అన్నీ కొదవ లేకుండా జరిగినప్పుడు మోసెకి దేవుడు లేడు. ఎప్పుడైతే త్యాగం చేశాడో అప్పుడు దేవుడు హత్తుకున్నాడు. దేవుడి అడుగు జాడలు, దేవునితో ఐక్యమైపోవుట, దేవుని చిత్తం కొరకు ఎదురు చూడుట, చూచుట, ఇవన్నీ అలమటించినాయి మోసెకి. ఎన్ని చేస్తూ తన జనులతో కలిసి ఇంకా కొన్ని విషయాలు చేసినప్పుడు, ఆ పరో రాజుకి ఈ విషయాలు తెలిసినప్పుడు ఆయన్ని ఐగుప్తు దేశం నుంచి పంపించడం జరిగింది. అప్పుడు బయలుదేరి వెళ్ళాడు. బయలుదేరి వెళ్ళి అనేకమైన హింసలు పడ్డాడు, అనేకమైన కష్టాలు పడ్డాడు. కష్టాలు పడితేనే దేవుని ప్రణాళికను మనం తెలుసుకోగలం. కష్టం వచ్చినప్పుడే మనం దేవుణ్ణి నిక్కచ్చుగా ఆరాధించగలం, ప్రార్థన ధూపము వెలిగించగలం, ఆ మహిమేశ్వర్యములో ఒదిగిపోగలం. అది కష్టాలు వచ్చినాయని, ఇబ్బందులు వచ్చినాయని బాధపడకండి. దాని వెనక నీకు మేళ్ళు ఉన్నాయి, దాచబడిన మేళ్ళు. మోసెకి దాచబడిన మేళ్ళు ఉన్నాయి కనుకనే ఈ కష్టాలు వచ్చినాయి. మరి ఆ విధంగా ఎంతో ఎన్నో ఎడారి ప్రయాణం, అరణ్య ప్రయాణాలు, అరణ్య రోదన, ఆహారం లేక, నీళ్లు లేక అలమటించిపోయాడు. ఆ సన్నివేశంలో దేవుడు ఒక మార్గాన్ని దేవుడు చూపించాడు. అదే మార్గం అంటే ఇత్రో మామ. వాళ్ళ మామగారి పేరు ఇత్రో. ఆయన యాజకుడు. ఆయన మరి తన యొక్క గొర్రెల మందలు మేపుతూ ఆ కొండలో, ఆ లోయలలో, ఆ యొక్క ప్రాంతంలో ఉన్నప్పుడు ఈయన అక్కడికి వెళ్తాం జరిగింది. అక్కడ వెళ్ళి చేరదీర్చుకోలేక సొక్కిపోయాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, సొక్కిపోయే అనుభవం వచ్చిందా? మోసిన లేవనెత్తినట్టుగా నేను లేవనెత్తబోతున్నాడు ఈ సంవత్సరంలో. సొక్కిపోయే అనుభవంలోనికి జిగజారిపోతున్నాం అనుకుంటున్నావా? లేదు, నేను లేవనెత్తటానికే ఇవన్నీ జరిగినాయి.
మోషను లేవనెత్తడానికి కోసమే ఇవన్నీ జరిగినాయి. అక్కడ మరి ఆ కాపురులకి కాపురులకి గొడవలు పడతాం. ఈయన మరి ఇత్రో వారి యొక్క కుమార్తె గొర్రెలకి నీళ్లు ఆ విషయాలు వెళ్ళి చెప్పటం, ఆయన తీసుకెళ్తాము అనిచి ఆ మరి ఇత్రో ఆ యొక్క కుమార్తెనిచ్చి వివాహం చేయటం చూసారా. ఒక ఇంటోడు అయిపోయాడు. దేవుని ప్రణాళికలో ఉన్నాడు కాబట్టి ఒక ఇంటోడు అయ్యాడు మోసే. ఆ విధంగా జరిగిన తర్వాత ఆయన గొర్రెలు కాయటం మొదలుపెట్టాడు. 40 సంవత్సరాలు మరి ఆయన ఐగుప్తు దేశంలో ఉన్నాడండి. మళ్ళీ 40 సంవత్సరాలు మరి అరణ్యంలో గొర్రెలను కాశాడు. అప్పుడు 80వ సంవత్సరంలో ఆయనకు దర్శనము కలుగుతుంది. అది అసలు శిష్యులైన ఆయన పిలుపు, మోసేకి దేవుని యొక్క పిలుపు. దేవుని అనుగ్రహం ఉంది కానీ పిలుపు లేదు. అప్పుడే ఆ పద మండతము మన వాక్యం చదువుకున్నామే, ఆ వాక్యముల సారాంశం అదే. ఆ యొక్క పొద మండుతున్నది కానీ అది కాలిపోవట్లేదు. ఏంటి అవింత చూచుటకై వెళ్ళాడు మోసే. వెళ్ళినప్పుడు ఆ పొదల నుంచి శబ్దం వినపడుతుంది, మోజేస్ మోజేస్, మోసే మోసే, నీ పాదములకు చెప్పులున్నవి, ఇది అతి పరిశుద్ధమైన స్థలం అన్నప్పుడు ఆ స్వరానికి మోసే సాగిలపడ్డాడు. మోసే సాగిలపడ్డాడు. మనం కూడా సాగిలపడాలి. ఇడిచిపెట్టి కూడా అన్ని ఇడిచిపెట్టేశాడు, కష్టపడి పనిచేసుకుంటున్నాడు, మరి ఒక ఇంటోడయ్యాడు. అంత మాత్రమే కాకుండా దేవుని దర్శనం పొందుతున్నాడు. అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సొత్తు, దేవుని మహిమైశ్వర్యం. మోసేకి ఆ మహిమైశ్వర్యం వచ్చి ఆయన పిలిచి బాధ్యతలను అప్పచెప్తున్నాడు. నా ప్రజల యొక్క మొర వినబడింది మోసేస్, నా సన్నిధికి చేరింది వారి మొర. నువ్వు వెళ్ళి ఐగుప్తు దేశంకు వెళ్ళి నా ప్రజలను దాసత్వము నుంచి, ఆ దాసత్వము కాడి నుంచి విడిపించు అయ్యా అన్నాడు. నేను నోటి మాన్యం కలిగిన వాణ్ణి కదా. చూసారా, ఐగుప్తు దేశం వెళ్తే నన్ను బతకనిస్తారా అని ఆలోచన పెట్టుకొని అక్కడి నుంచే కదా నన్ను పంపించింది. నేను అక్కడ చేసిన పనులు, ఒక వ్యక్తిని అక్కడ చంపి పడేశాను, ఇవన్నీ ఆ మనసులో పెట్టుకొని మోసే దేవుని దగ్గర బొంకుతున్నాడు. నువ్వు బొంకినా ఏం చేసినా దేవుణ్ణి ప్రాత్రగా నేను చేసుకోవాలనుకుంటే, దేవుని ప్రజలు నడిపించే నాయకుడుగా నిన్ను చేసుకోవాలంటే, దేవుడు ఒక్క మాట ఇస్తే అది ఎన్నటినటికి ఉన్నా నతి నిన్ను విడిచిపోదంతే. ఇది ఒక ఎడబాయిని కృప అధికము ఉంటుంది ఒక వ్యక్తిలో. అది ప్రణాళిక అంటే, దేవుని ప్రణాళిక. మోసేలో దేవుని ప్రణాళిక ఉంది. మరి తన ప్రజల కోసము మరి పిలిచాడు, బలపరిచాడు, అద్భుతమైన శక్తులను ఇచ్చాడు అని ఏ మాట మాట్లాడితే జరిగేటట్టుగా వాక్ శుద్ధి ఇచ్చాడు. సమస్తం ఇచ్చి నువ్వు నోటి మాన్యం అంటున్నావు కాబట్టి నీ అన్న ఆహారాన్ని నీ నోటికి బోరగా ఉంచుతాను అని చెప్పాడు. ఐగుప్తు దేశానికి పంపించాడు. పంపించాడు, అక్కడ అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఆ పరవరాజు హృదయం కఠినమైనా సరే మార్చగలిగిన శక్తిని దేవుడు మోసేకి ఇచ్చాడు. మోసే నాయకత్వంలో తన ప్రజలను దేవుడు ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించాడు. నీ బాధ్యత కూడా దైవజనుడా అదే. ప్రియ దైవజనురాలా, నీ బాధ్యత అదే. ప్రియ సిస్టర్ విశ్వాసులారా, అదే నీ బాధ్యత. నువ్వు ఈడిపించాల, దాసత్వం కాడి కింద మగ్గిపోతున్న వారిని ఈడిపించాల. అది దేవుడు కోరుకుంటున్న లక్షణం. విడుదల చేయాలి, పాపముల నుంచి, శాపముల నుంచి, అపరాధముల నుంచి విడుదల చేయాలి. అందుకే సువార్త ప్రకటించాలి.
ఈ స్వార్థ జ్వాలలో మరి అందరూ విడుదల పొందుతారు వారి పాపం నుంచి శాపం నుంచి అందుకోసమే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నది ఎందుకంటే ఇందుకోసం రక్షణ ప్రణాళికలో వారిని అందరిని చిద్ధం చేయాలని నశించిపోయి వారిని ఎదకి రక్షించాలని ఆలోచనతో ఎన్నుకున్నాడు మోషిని ఎన్నుకున్నట్టుగా నిన్ను కూడా ఎన్నుకున్నాడు మరి ఇడిపిస్తున్నావా సంగమును కాస్తున్నావా వారి యోగక్షేమములు చూస్తున్నామా వారి నశించిపోతుంటే వారి కోసం ప్రార్థన చేస్తున్నామా వారిని రక్షించే రక్షణ ప్రణాళికలో స్థిరపరుస్తున్నామా ఇది అడుగుతున్నాడు ప్రభువు మోషిను నాయకుని చేసుకొని ఆ యొక్క కాల్బలు 6 లక్షల కాల్బలని ఎర్ర సముద్రం నుంచి నడిపించాడు అలాగనే అరణ్యములో మన్నాను కురిపించాడు పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభంలో నడిపించాడు వారికి నీళ్లు బండ నుంచి సమృద్ధిగా ఇచ్చాడు వారి యొక్క వస్త్రములు పాతగిల్లకుండా చేశాడు వాళ్ళ పాదముల చెప్పులు తెగిపోకుండా చేశాడు ఎంత గొప్ప దేవుడు మన దేవుడు ఆ గొప్ప దేవుణ్ణి నూతన సంవత్సరంలో ధరించుకున్నావా నూతన అలవాట్లు నీకు అబ్బినయా పాత శేష్టాలు ఉన్నాయా పాత శేష్టాలు పాత బుద్ధులు ఇవన్నీ ఉంటే దేవునికి పనికిరావు ఆ హృదయం పిగిలిపోతుంది ఆ హృదయంలో కొత్త పాత ఏమడవు కనుక క్రొత్తవి ధరించుకోండి మంచి నాయకత్వ లక్షణాలు ఇచ్చాడా నీకు నడిపించు దేవుని బిడ్డలను మంచి దైవజనుడిగా తయారు చేశాడా దేవుడు ఆ ప్రజల కోసము ఆ ప్రయాసపడును ప్రకటించు అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త అంతేగాని మనకు ఇచ్చిన బాధ్యతను మర్చి నిద్రపోకూడదు ఏలియా నిద్రపోతే లేపి నీకు దూర ప్రయాణం పంపించాడు మరి దేవుడు ఈ మోషేను గాని మరి అలాగనే యెహోషువ గాని అలాగనే దావీదును గాని అలాగ భక్తులు అందరిని ఏలియను గాని ఎలీషాను గాని అందరిని ఏర్పాటు చేసుకున్నాడు అట్టనే మనమల కూడా ఏర్పాటు చేసుకున్నాడు నా ప్రియ సిస్టర్ నా ప్రియ సోదరుల ఈ వాక్యం ఇటున్న నా ప్రియ సోదరుల సోదరి ఈ వాక్యము చేత పట్టుబడితే నువ్వు ప్రార్థన సహాయం కోరు ప్రార్థన నీ కొరకు చేస్తాము నీ కుటుంబం నీ బిడ్డలు దీవించబడతారు దేవుడి మాటలను ఈ వాక్యమును దేవుడు మన ఇంటిలో దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం తల్లు వంచండి కనులపై మహాగణుడవైన తండ్రి పరిశుద్ధుడవైన మా దేవ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ తండ్రి మీకే స్తుతి స్తోత్రములు తండ్రి ఈ చల్లని వేళలో మెల్లని స్వరం మీరు వినిపించినందుకు కృతజ్ఞతలు ఈ వాక్యము చేత అనేక మంది తెప్పరిల్లబడటానికి అనేక మందిని సన్నిధికి చేర్చబడటానికి కృప అనుగ్రహించమని సహాయం చేయమని కూడి చేరి వచ్చిన బిడ్డల ఆయన వారి కుటుంబాలను వాళ్ళ బిడ్డలను దీవించండి ఏ కొరత లేకుండా చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమేన్ 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 మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి పరిశుద్ధాత్మ దేవుని అన్యున సహవసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక ఆమేన్ 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 గాడ్ బ్లెస్ యు అండి మీ అందరికీ వందనాలు